ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక ప్రజల తరఫున సినీ హీరో సిద్ధార్థ్ కు క్షమాపణలు చెప్పారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ జల వివాదం నెలకొన్న నేపథ్యంలో కర్ణాటకలో సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని కన్నడిగులు అడ్డుకోవడంపై ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు దశాబ్దాలుగా కర్ణాటక తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ జల వివాదాన్ని పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలను పార్లమెంటు సభ్యులను నేతలను ప్రశ్నించకుండా నిస్సహాయులైన సామాన్యులను కళాకారులను అడ్డుకోవడం సరికాదు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఎంపీలను ప్రశ్నించండి కన్నడ పౌరుడిగా కర్ణాటక ప్రజల తరఫున నేను నీకు క్షమాపణలు చెబుతున్నా అంటూ ప్రకాశ్ రాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు అసలేం జరిగిందంటే సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం చిన్న చిన్న సినిమా గురువారం విడుదలైంది ఈ క్రమంలో కర్ణాటకలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిద్ధార్థు పాల్గొన్నారు అయితే కార్యక్రమం ప్రారంభం కాగానే కొందరు కన్నడ నిరసన అక్కడికి చేరుకొని ప్రెస్ మీట్ ఆపేయాలని సిద్ధార్థుకు సూచించారు లేదంటే కావేరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని సిద్ధార్థును కోరారు కర్ణాటక తమిళనాడు మధ్య కావేరి నది జలాల విషయంలో వివాదం నెలకొన్న వేళ తమ ప్రాంతంలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై అక్కడికి వచ్చిన కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశాన్ని నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు దీంతో చేసేదేం లేక సిద్ధార్థ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో కొందరు సిద్ధార్థుకు మద్దతు పలుకుతుండగా మరికొందరు నిరసనకారులకు మద్దతు తెలుపుతున్నారు ఈ క్రమంలోనే సిద్ధార్థుకు ప్రకాశ్ రాజ్ క్షమాపణలు చెప్పారు